ఎమ్న్యూస్కి స్వాగతం. నా పేరు రాజీవ్. తూర్పుగోదావరి జిల్లా కాచూరు మండలం మతుకుమిల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతారామచంద్ర ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు కాకి కృష్ణ ఎమ్న్యూస్తో మాట్లాడుతూ మంత్రివర్యంలో చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఆలయ నిర్మాణానికి దేవాలయ శాఖ నుండి నిధులు మంజూరు చేయడంతో ఈ ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగిందని కమిటీ వారు మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జడ్పీడీసీ వనం వెంకట సుబ్బారావు, గుత్తుల బుల్లిరాజు, గుబ్బల యేసురాజు, కాచూరు సర్పంచ్ దండంగి చిన్నారావు, ఈశ్వర్రెడ్డి, తలంపూడి సర్పంచ్ నరాల బాలరాజు, గన్నిరెడ్డి, యాళ సత్యబాబు, చల్లంగి రమణ, బందనపూడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. జరిగింది శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చేసినటువంటి నాయకులు, వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలకు మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మంత్రివర్యులు శ్రీ చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ గారు కూడా ఈ కార్యక్రమానికి, ఇదే మా రామాలయానికి నిధులు దేవస్థానం నిధులు కూడా ఇస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. కావున మా గ్రామం తరఫున ఆయనకి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.